చేయాల్సిన కృషి చేయకుండా కాలాన్ని అదృష్టాన్ని నమ్ముకోవటం కరెక్ట్ కాదు. హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాండి తెలుగు బ్లాగ్స్. ఈ రోజు ఒక కొంచెం సెన్సిటివ్ అయిన మ్యాటర్ అనమాట. ఇది చాలా వీడియోస్ నుంచి చెప్పాలి అనుకుంటున్నాను. సో ఈ రోజు రైట్ టైం వచ్చింది, ఓకే మీకు చెప్దాము అనేసి అనుకున్నాను. నార్మల్ గా మనకి ఏదన్నా ఒక ఇష్యూ ఉన్నా, అంటే పీసీఓడి ఇదేనే కాదు, ఎప్పుడు పీసీఓడి గురించి చెప్తుంటా. సో అదనే కాదు, నార్మల్ గా ఏదన్నా ఒక ఇష్యూ ఉంటే ఫస్ట్ అది ప్రాబ్లం ఏంటి అని తెలుసుకొని దాన్ని ఎలా ఫిక్స్ చేయాలో తెలుసుకోవాలన్నమాట. సో అలా కాకుండా కొందరు ఏం చేస్తూ ఉంటారంటే, అంటే మనం చేయాల్సిన పని చేయకుండా ఎక్కువ దేవుడిని ముక్కోవడం, దేవుడిని ముక్కొని మన పని మనం చేయకపోతే అవి జరుగుతాయి అనుకుంటారు. సో అది తప్పు, ఎందుకంటే నా విషయంలో కూడా అట్లా జరిగింది అనమాట. సో మ్యారేజ్ అయ్యి 1 ఇయర్ అయిన తర్వాత కూడా కన్సీవ్ అవ్వకుండా ఉంటే నేను ఒక పూజాన్ని అడిగితే, అంటే నాకు తెలిసిన వాళ్ళు చెప్పారు ఇట్లా పూజ చెప్పింది జరుగుతుంది, నువ్వు ఒకసారి మాట్లాడాలి. సో మాట్లాడితే ఏం చెప్పారంటే, కొన్ని చెప్పారు నువ్వు ఒక 12 డేస్ ఇలా చేయాలి, ఇవంతా చేస్తే 1 ఇయర్లో వచ్చి ప్రెగ్నెన్సీ వస్తుంది అనేసి చెప్పారనమాట. సో నేను కూడా అదే చేయాలనేసి ఒక పేపర్ లో అన్ని రాసి పెట్టుకున్నాను ఇలా అంతా చేయాలని. సో నెక్స్ట్ వచ్చి మా హస్బెండ్ చూపించాను ఇవంతా చేయాలి అనేసి. సో సూర్య ఏం చెప్పారంటే, ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏంటి ప్రాబ్లం ఏంది అని తెలుసుకొని దానికి తగినట్లు చేద్దాము, భక్తి ఉండాలి, కానీ మనలో ప్రాబ్లం ఏంటి అని తెలుసుకొని దాన్ని ఫిక్స్ చేసుకోకుండా ఊరికే వచ్చి ఈజీ వే, అంటే దేవుడిని మొక్కుంటే జరిగిపోతుంది అనేసి అలాంటి మైండ్ సెట్ ఉండకూడదు. మనం చేయాల్సిన పని మనం చేస్తూ ఉంటే అన్ని పాజిటివ్ ఎనర్జీ కలిపి మంచి పాజిటివ్ రిజల్టే వస్తుంది. నువ్వు చేయకుండా ఓన్లీ దేవుడిని మొక్కుంటూ ఉంటే అది అవ్వదు అనేసి చెప్పారనమాట. సో అది ఇంకొకసారి కూడా అయింది. రీసెంట్ గా కూడా ఒక ఫ్రెండ్ వచ్చి తనకి ఇలా ప్రాబ్లం ఉంటే ఎవరో తెలిసిన వాళ్ళు ఇలా చెప్పారంట. సో చెప్తే ఏమని అంటే, నువ్వు ఈ దేవుడిని మొక్కుని ప్రతి రోజు ఇట్లా వెళ్ళి చేస్తే కన్సీవ్ అవుతారు అనేసి. సో నేను చెప్పాను అలా అంతా అదంతా ఓకే, భక్తి ఉండొచ్చు, గుడి టెంపుల్ అది ఒక పాజిటివ్ ఎనర్జీ. ఊరికి మనం చేయలేని పని ఏదైనా ఒకటి కష్టము అనుకున్నప్పుడు ఈజీగా దేవుడిని మొక్కొని జరిగిపోవాలి అనేసి అనుకోకూడదు అనమాట. సో ఏం చెప్పాలంటే, ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అవ్వు, ఎందుకు ఇష్యూ, ఎందుకు కన్సీవ్ అవ్వలేదు అనేసి. సో అలానే చేసింది, స్కానింగ్ చేసుకుంది, వాటర్ బబుల్స్ ఉన్నాయని తెలిసింది అనమాట. సో అది తెలుసుకోకుండా నువ్వు ఓన్లీ భక్తి పూజ చేస్తూ ఉంటే అది ఇంకా ప్రాబ్లం అట్లే వెళ్తూ ఉంటుంది. మ్యారేజ్ అయిన ఒక 3-4 ఇయర్స్ అంటే తొందరగా ఎంత ఈజీగా కన్సీవ్ అయితే అంత మంచిది అనమాట. ఒక 4-5 ఇయర్స్ లోపల, అంటే 5 ఇయర్స్ దాటిన వాళ్ళు అవ్వరు అని కాదు. సో ఆ హోప్ అనేది తగ్గిపోతూ ఉంటుంది ఇయర్స్ గడుస్తూ ఉండే కొద్ది. సో 1-2 ఇయర్స్ కి చుట్టుపక్కల మనం అడగతూ ఉండడం, ఆ స్ట్రెస్ ఎక్కువ అవడం అలా అంతా ఉంటుంది. సో మనం ఎంత ఈజీగా ప్రాబ్లం తెలుసుకొని దాన్ని ఫిక్స్ చేసుకుంటే అది మనకే మంచిది అనమాట. సో ఇది మళ్ళీ మళ్ళీ వినడం వల్ల మీకు కూడా షేర్ చేద్దాం అనుకున్నా. సో మీకు కూడా ఎవరికైనా ఇష్యూ ఉంటే భక్తి ఉండడం ఓకే, కానీ ఓన్లీ అదే ఉంటే కష్టము. సో ప్రాబ్లం ఏంటి అని తెలుసుకొని డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ప్రాబ్లం ఏంటి అని తెలుసుకొని ఎలా చేస్తే అది క్యూర్ అవుతుంది అనేసి దాన్ని రూల్స్ అన్ని పెట్టుకొని ఆ రూల్స్ బ్రేక్ చేయకుండా అది ఫాలో చేస్తే వితిన్ 2 మంత్స్ లో వచ్చి కన్సీవ్ అవచ్చు, పీరియడ్స్ రెగ్యులర్ అవుతుంది. సో అది చేయకుండా మిగతా పనులన్నీ చేస్తే వేస్ట్ అనమాట. సో అది ఎందుకు ఈరోజు చెప్పాలనిపించింది, మేబీ అందరికీ ఇది నచ్చకపోవచ్చు, కొందరికి భక్తి ఎక్కువగా ఉండొచ్చు, డాక్టర్ కన్నా కూడా ఎక్కువ పూజ చెప్పేది కూడా నమ్మచ్చు. సో నేను అలాంటివి ఎక్కువ ట్రస్ట్ చేయను. ఏది చేయాలో అదే చేయాలి, అప్పుడే అన్ని మంచి జరుగుతుంది. అది చేయకుండా వచ్చి బ్లైండ్ గా పూజ చేస్తూ ఉండడం కరెక్ట్ కాదు. దీన్ని ఎలా కన్వే చేయాలో కూడా నాకు తెలియట్లేదు. సో ఇది చెప్తున్నాను, ఫస్ట్ మీరు చేయాల్సిన పని చేయండి, భక్తి పూజించండి, ఓన్లీ పూజ చేస్తూ మిగతా పనులు చేయకపోతే ఏం కాదనమాట. సో ఎన్టీఆర్ డైలాగ్ కూడా ఒకటి ఉంది, అంటే కాలం కలిసి వస్తే అన్ని మంచిగా జరుగుతుంది అనేసి అట్లా డైలాగ్, అట్లాంటివన్నీ రియల్ లైఫ్ లో జరగదు, మనం కష్టపడితేనే ఏదైనా జరుగుతుంది అనమాట. సో ఎవరికైనా అలాంటి ఇష్యూస్ ఉంటే మీ రొటీన్ చేంజ్ చేసుకోండి, పీసీఓడి కానీ, అంటే ఏ హెల్త్ ఇష్యూ ఉన్నా కూడా ఏదన్నా డాక్టర్ చెప్పింది ఫాలో చేయండి, అంతే అవుతుంది. డాక్టరే మెయిన్ దేవుడు, అంతే, అది తెలిసిందనమాట. నాకైతే ఈరోజు వెయిట్ చెక్ చేసుకుంటే, ఇంకా వీడియోలోకి ఎంటర్ అయితే వెయిట్ చెక్ చేసుకుంటే ఈరోజు వెయిట్ కొంచెం అంటే 65లోనే ఉన్నింది, కొద్దిగా ఎక్కువ, ఇంకా 65 కంటే తగ్గడం లేదు. నార్మల్ గా అయితే తగ్గొచ్చు, పీసీఓడి థైరాయిడ్ ఉంటే తగ్గడం కష్టం అనమాట. సో కొంచెం నిన్న వర్కౌట్స్ అంతా బాగా చేశాను, వర్కౌట్స్ చేసి అంతా రొటీన్ నైట్ తొందరగా పడుకునేసాను, బాగా మంచి స్లీప్ మెయింటైన్ చేశాను. ఈరోజు మార్నింగ్ వెయిట్ చూసుకుంటే 64.7 ఉంది అనమాట. ఓకే రెడ్యూస్ అవుతుంది, కానీ రెడ్యూస్ అవుతుందని మళ్ళీ నేను వర్కౌట్స్ చేయడం స్టాప్ చేశానంటే డబుల్ గా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఎస్పెషల్లీ పీరియడ్స్ ఇష్యూ ఉన్నప్పుడు మాత్రం వెయిట్ అనేది చాలా సెన్సిటివ్ గా మనం దాన్ని కేర్ఫుల్ గా వాచ్ చేయాలి. మన రొటీన్ వచ్చి చాలా ప్రాపర్ గా మెయింటైన్ చేయాలి. ఒక రోజు తగ్గింది అనేసి కేర్లెస్ గా ఉంటే మళ్ళీ
ఆ ఒక్కరోజు కష్టపడిన దానికి 3 డేస్ నెక్స్ట్ 1 వీక్ కూడా రిజల్ట్ లేకుండా పోతుంది. ఈ రిజల్ట్ అలానే మెయింటైన్ చేయాలంటే నేను అదే రొటీన్ ని ఫాలో చేస్తుండాలి. మోస్ట్లీ చీటింగ్ డే ని కూడా క్యాన్సిల్ చేసేస్తున్నాను. క్యాన్సిల్ చేసేసి ఇన్ కేస్ రైస్ తినాలనిపిస్తే కొంచెం రైస్ తిని ఎక్కువ వెజిటేబుల్స్ తినండి, అలా చేస్తూ ఉండాలి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, పీసీఓడి ఉన్నప్పుడు నాకు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ బాగా హెల్ప్ అయింది. నెక్స్ట్ 1000 క్యాలరీస్ డైట్ ప్లాన్ హెల్ప్ అయింది. ముందు ముందు వీడియోస్ లో యాక్చువల్లీ నేను ఓన్లీ పీసీఓడి పీసీఓఎస్ డైట్ ప్లాన్ వీడియోస్ పెట్టాలనుకుంటున్నా. చాలా మంది అడుగుతున్నారనమాట క్లియర్ గా ఏ టైంకి స్టార్ట్ చేస్తాను, ఏ టైంకి తినడం స్టార్ట్ అవుతుంది, ఏ టైంకి ఎండ్ అవుతుందని క్లియర్ ఇన్ఫర్మేషన్ వచ్చి పెడదాం అనేసి అనుకుంటున్నాను. ఒక 2-3 డేస్ లో ఓన్లీ పీసీఓడి డైట్ ప్లాన్ వీడియోస్ పెడతాను. అంటే మార్నింగ్ నుంచి ఎలాంటి డ్రింక్ తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఏ ఫుడ్ తీసుకుంటే వచ్చి ఎగ్ క్వాలిటీగా ఉంటుంది, మంచిగా ఎగ్స్ రిలీజ్ అవుతుంది అనేసి అవంతా క్లియర్ గా పెడతాను. మేబీ చాలా మందికి అది యూస్ఫుల్ గా ఉండొచ్చు. ఇంకా ఈరోజు వెయిట్ 64.7 ఉన్నాను. సో నా వర్క్అవుట్స్ డేలో ఏం చేశాను అనేసి వీడియోలో అలానే చూస్తాం. లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. ఈరోజు నా వెయిట్ చూస్తే ఇంకా 64.7 ఉంది. 65 నుంచి తగ్గలేదు చాలా రోజుల నుంచి, ఒక 2-3 డేస్ నుంచి. అది నాదే మిస్టేక్ అనమాట. నేను వర్కౌట్ సరిగ్గా చేయకుండా నార్మల్గా ఉన్నట్లే ఈజీ వర్కౌట్స్ చేస్తూ అలా ఉన్నాను. సో పీసీఓడి పీసీఓఎస్ థైరాయిడ్ ఉన్నప్పుడు వర్కౌట్స్ కొంచెం హెవీగా చేయాలి, కన్సిస్టెంట్గా డైలీ 45 మినిట్స్ చేయాలి. వీలైతే మార్నింగ్ ఈవినింగ్ కూడా వర్కౌట్స్ చేయాలి. సో నిన్న కొంచెం బాగా చేశాను కాబట్టి వెయిట్ కొంచెం డిఫరెన్స్ కనిపిస్తుంది. నెక్స్ట్ ఇంకా మార్నింగ్ నాకు టైం లేదు, ఓట్స్ అలా ఏమైనా చేసుకుందామంటే అవ్వలేదు. ఏం చేశానంటే దోశ, మామూలు దోశ బ్యాటరీ తీసుకొని దాంట్లో ఒక ఫుల్ క్యారెట్, ఒక పెద్ద క్యారెట్ తురిమేసి అది వేసుకున్నాను అనమాట. ఇలా అంటే మీరు దోశ తిన్నా కూడా ఇలా మేనేజ్ చేసుకోండి. వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకోవడానికి చూడండి, ఇక్కడ దోశ కంటే కూడా క్యారెట్ ఎక్కువగా అనిపిస్తుంది, అలా తీసుకోండి. క్యారెట్ వల్ల క్యారెట్స్, బీట్రూట్, స్పినాచ్ మీ డైట్లో యాడ్ చేసుకోండి పీసీఓడి పీసీఓఎస్ ఉన్నప్పుడు. సో ఇది సూప్ లాగా కూడా తీసుకోవచ్చు, క్యారెట్ని బాయిల్ చేసి ఆ వాటర్ని. ఇది ఏం చేస్తుందంటే క్యారెట్స్ బ్లడ్ని ప్యూరిఫై చేస్తుంది, ఇంకా యూట్రస్లో ఏమైనా డ్యామేజ్ ఉంటే అవన్నీ రెక్టిఫై చేస్తుంది అనమాట. అవి ఇవి తీసుకోవడం వల్ల ఉమెన్స్కి చాలా మంచిది. పీసీఓడి పీసీఓఎస్ ఉండే వాళ్ళకు కూడా క్యారెట్స్ వచ్చి చాలా మంచిది అనమాట. మీ డైట్లో వీటిని ఇంక్లూడ్ చేసుకోండి, ఎందుకంటే దీంట్లో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ పీసీఓడికి బాగా హెల్ప్ అవుతుంది పీసీఓడిని మేనేజ్ చేయడానికి. సో ఇలా నా బ్రేక్ఫాస్ట్ తీసుకున్నాను అనమాట. దోశ ఊతప్పం లాగా తీసుకొని ఎక్కువ క్యారెట్స్ యాడ్ చేసుకున్నాను, ఒక క్యారెట్ ఫుల్ యాడ్ చేసుకున్నాను. సో బ్రేక్ఫాస్ట్ కంటే ముందు ఏం తీసుకున్నానంటే మేతి సీడ్స్ వాటర్, ముందు రోజే మేతి సీడ్స్ని నానపెట్టేశాను, సోక్ చేసి ముందు రోజు నైట్ సోక్ చేసి నెక్స్ట్ డే ఆ వాటర్ తీసుకున్నాను అనమాట. ఇలా మేతి సీడ్స్ వాటర్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీ గ్లూకోజ్ని కంట్రోల్ చేస్తుంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ని మంచిగా ఇంప్రూవ్ చేస్తుంది అనమాట, పీసీఓడి పీసీఓఎస్ని మంచిగా కంట్రోల్ చేస్తుంది. ఈ హ్యాబిట్ నాకు ముందు రోజు నైట్ సోక్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ తీసుకుండేది. నాకు ప్రెగ్నెన్సీకి ముందు ఈ హ్యాబిట్ ఉండేది, చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. కొలెస్ట్రాల్ లెవెల్స్ని మంచిగా తగ్గిస్తుంది, హెల్తీ హార్ట్ ఫంక్షనింగ్కి ప్రమోట్ చేస్తుంది, వెయిట్ లాస్కి బాగా యూజ్ అవుతుంది. సో మీకు కాంచి తీసుకుండే అంత టైం లేకపోతే ముందు రోజు నైట్ జస్ట్ ఒక గ్లాస్లో వాష్ చేసి మేతి సీడ్స్ని నానపెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ తీసుకోండి. ఇది డీటాక్స్ వాటర్ అని చెప్తారు, డీటాక్స్ వాటర్, నెక్స్ట్ ఏవేవో నేమ్స్ ఉంటుంది అనమాట. మీరు ఇలా చేసి చూడండి, మంచిగా డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. ఇంకా చాలా డ్రింక్స్ ఉన్నాయి, అవి నేను ముందు ముందు పీసీఓడి పీసీఓఎస్ డైట్ ప్లాన్ వీడియోస్ పెట్టేటప్పుడు ఆ వీడియోస్లో నేను అన్నీ చెప్తాను ఏమేమి తింటే మంచిది అనేసి. నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఒక 11:30-12కి నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నేను 10:30కి తీసుకుంటున్నాను, ఎందుకంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నాను. ఈ మధ్య 2 మీల్సే తీసుకోవడానికి ట్రై చేస్తున్నాను, అంటే 4 తర్వాత ఏం తినట్ల, ఓన్లీ 10-4 అనమాట ఈ టైంలోనే తీసుకుంటున్నాను అనమాట. ఈ టైం తర్వాత తప్పించి ఏం తినట్ల, మోస్ట్లీ కొన్ని టైమ్స్ 3కే స్టాప్ చేస్తాను, కొన్ని టైమ్స్ 4 తర్వాత తినను. ముందు అయితే 6 వరకు తినేదాన్ని, 10-6, 8 అవర్స్, ఇప్పుడు ఇంకా తగ్గించేసి 6 అవర్స్ మాత్రమే నా ఈటింగ్ పీరియడ్ పెట్టుకున్నాను. నెక్స్ట్ ఒక 11:30-12కి ఆ టైంలో గోవా తీసుకున్నా. గోవాలో ఫోలేట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, ఇది నెక్స్ట్ ఫర్టిలిటీకి కూడా మంచిగా ప్రమోట్ చేస్తుంది. రీసెంట్ స్టడీస్లో చెప్పారనమాట ఇది పీసీఓడి పీసీఓఎస్ ఉండే వాళ్ళకి గోవా చాలా మంచిది. బర్త్ డిఫెక్ట్స్ ఏమన్నా ఉంటే వాటిని అన్నింటినీ వచ్చేసి కంట్రోల్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది. ఎవరైనా వచ్చి ఫర్టిలిటీకి ట్రై చేస్తూ ఉంటే గోవా తీసుకోవడం మంచిది, వెయిట్ లాస్కి కూడా బాగా హెల్ప్ అవుతుంది అనమాట గోవా. సో మనం ఇలా తినేటివన్నీ మన బాడీకి ఏ విధంగా ఉపయోగపడుతుంది
అనేసి తెలుసుకొని తిన్నాం అనుకోండి, మనకి చాలా తెలుస్తుంది ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అనేసి. ప్రతి ఫుడ్ని మీరు టైప్ చేసి చూడండి గూగుల్లో, ఈ ఫుడ్ తీసుకోవడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి అనేసి. నెక్స్ట్ ఆఫ్టర్నూన్ లంచ్ టైంలో నేను ఏం చేశానంటే గోవా ఒక 12-11:30 అలా తీసుకున్నాను. నెక్స్ట్ నాకు రైస్ తినాలనిపించలేదు, సో చిక్ పీస్ ఉడకపెట్టినవి ఉంటే సో అవే తీసేసుకున్నాను అనమాట. ఇవి కూడా చాలా మంచిదనమాట, బ్లాక్ బీన్స్, నెక్స్ట్ వచ్చి చిక్ పీస్, ఎల్లో మామూలు పప్పు, ఇవంతా చాలా మంచిది. డైజెషన్కి బాగా యూజ్ అవుతుంది, ఇన్ఫ్లమేషన్ని మంచిగా తగ్గిస్తుంది అనమాట. ఇలా మీ డైట్లో ఇవన్నీ యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఏంటంటే చాలామంది డైట్ చేస్తుంటే ఫేస్ అనేది కొంచెం డార్క్గా అవుతుంది, హెయిర్ ఫాల్ ఉంటుంది అంటున్నారు. సో డైట్ చేయడం అంటే ఫుడ్ని మొత్తం కంట్రోల్ చేయడం మాత్రమే కాదు, కరెక్ట్ ఫుడ్ని కూడా తీసుకోవడం. మీ డైట్లో నేను చాలా టైమ్స్ చెప్తూ ఉంటా, ఐరన్, ఫైబర్, కాల్షియం, ప్రోటీన్, మంచిగా విటమిన్స్, మినరల్స్ అన్నీ ఉండేలాగా చూసుకోవాలి. మీరు డైట్ చేయడం అంటే ఓన్లీ కొంచెం రైస్, కొంచెం కర్రీ తినేస్తే అది డైట్ చేసినట్లు కాదు. మంచి ఐరన్ ఫుడ్, మంచిగా ప్రోటీన్, కాల్షియం ఇవన్నీ ఉండే లాగా చూసుకోవాలన్నమాట. నేను చూస్తే ఈరోజు రైస్ తీసుకోకుండా ఓన్లీ కర్రీస్ తీసుకున్నాను, అది చిక్కుడుగాయ ఫ్రై, బెండకాయ, వెజిటేబుల్స్ మాత్రమే తీసుకున్నా. వెజిటేబుల్స్ ఎక్కువ తినడం కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈరోజు మార్నింగ్ నేను వర్కౌట్స్ చేయలేదు, వర్షం పడుతుంది అనేసి వర్కౌట్స్ చేయలేదు. సో నిన్ననే కొంచెం వర్కౌట్స్ చేసి రొటీన్ బాగుంది, వెయిట్ రెడ్యూస్ అవుతున్నాను. సో ఈ టైంలో ఎందుకు మళ్ళీ ఆ రొటీన్ని పాడు చేసుకోవడం అనేసి, ఇంకా నైట్ అంటే ఒక ఈవినింగ్ 6:30 కలా ఆ టైంలో వర్కౌట్స్ చేస్తున్నాను అనమాట. సో ఆ టైం కొందరికి ఇట్లా వర్కౌట్స్ చేస్తే మళ్ళీ వెంటనే ఆకలేస్తుంది, సో నాకేం ఆకలేదు. మార్నింగ్ నేను చూస్తే మంచిగా క్యారెట్ దోశ తీసుకున్నాను, మళ్ళీ గోవా తిన్నా, గోవా ఒక 3 గోవా తిన్నాను. నెక్స్ట్ వచ్చి చిక్ పీసు బాగానే తిన్నాను, తర్వాత వచ్చి వెజిటేబుల్స్ తీసుకున్నాను. నెక్స్ట్ ఏంటంటే నేను ఎప్పుడు కోకోనట్ వాటర్ తీసుకుంటాను, ఆ కోకోనట్ వాటర్ తీసుకున్నది వీడియోలో నేను క్యాప్చర్ చేయలేను ఎందుకంటే సడన్గా తాగుతూ ఉంటాను కాబట్టి. సో ఇలా వర్కౌట్స్ చేస్తున్నాను, వర్కౌట్స్ వీడియో కూడా ఒకటి ఎడిట్ చేస్తున్నాను సపరేట్గా పోస్ట్ చేయాలని. సో ఈ వర్కౌట్స్ అన్ని ఫస్ట్ టైం చేసేటప్పుడు కష్టంగానే ఉంటుంది. సో మీ మైండ్లో గోల్ పెట్టుకోవాలి, ఎందుకు పీసీఓడి రెడ్యూస్ చేయాలనుకున్నాను. కొందరు నార్మల్గా మోస్ట్లీ అందరూ పీసీఓడిని మ్యారేజ్కి ముందు పెద్దగా పట్టించుకోరు, పీరియడ్స్ రాకపోతే ఏం కాదులే అనేలాగే ఉంటారు. సో మ్యారేజ్ అయిన తర్వాత ప్రెగ్నెన్సీకి ట్రై చేసేటప్పుడు చాలామంది ఈ విషయాన్ని ఎక్కువ సీరియస్గా తీసుకుంటారు. సో నిజంగా మీకు కన్సీవ్ అవ్వాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా డైలీ వర్కౌట్స్ చేయండి, మంచిగా రొటీన్ ఫాలో చేయండి. వితిన్ 3-4 మంత్స్లో రిజల్ట్స్ అనేది చూస్తారు. అంటే మీ డైట్ని వచ్చి స్టాప్ చేయడము, వర్కౌట్స్ని 1 డే చేసి 2-3 డేస్ స్టాప్ చేయడం అలా చేస్తే రిజల్ట్స్ అయితే అస్సలు ఉండదు, కంటిన్యూగా చేస్తేనే రిజల్ట్స్ ఉంటుందన్నమాట. సో వర్కౌట్స్ స్లో స్లోగా స్టార్ట్ చేయండి. నేను పీసీఓడి పీసీఓఎస్ వర్కౌట్స్ కూడా పెట్టాను, అవి కూడా ట్రై చేయండి, మంచి రిజల్ట్స్ ఉంటుంది. డైలీ మార్నింగ్ 45 మినిట్స్, ఈవినింగ్ 45 మినిట్స్ చేయండి. నేను ఇంకొక వీడియో ఎలాంటి ఫుడ్ తినడం వల్ల అంటే ఏ ఫుడ్స్ వచ్చి పీసీఓడికి బాగా వర్క్ అవుతుంది అనేసి చూపిస్తాను. మీకు వర్కౌట్స్ కావాలి అనుకుంటే నా 2 ఇయర్స్ బ్యాక్ వీడియోస్లో చూడండి. ఓన్లీ వర్కౌట్స్, ఫుడ్ ఐటమ్స్ నేను అప్పుడు పీసీఓడి రెడ్యూస్ చేయడానికి కన్సీవ్ అవ్వడానికి ట్రై చేస్తున్నాను, ఆ టైంలో ఏ ఫుడ్ తీసుకునేదాన్ని అనేసి క్లియర్గా పెట్టాను. అంటే అవి ప్లేలిస్ట్లో ఉండదు, మీరు 1-2 ఇయర్స్ బ్యాక్ వీడియోస్కి వెళ్తే మీకు అన్ని వీడియోస్ దాంట్లో కనిపిస్తుంది అనమాట. ఒకసారి చూడండి, చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈరోజు వీడియో అయితే ఇంతటితో క్లోజ్ చేస్తాను, మళ్ళీ ఇంకొక మంచి వీడియో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బై.